పోలవరం పనుల్లో చంద్రబాబు ప్రోటోకాల్ పాటించలేదని, కాఫర్ డ్యామ్ స్పిల్వే నిర్మాణాలు ఒకేసారి చేపట్టడం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ తీరు దొంగే దొంగ అన్నట్టు ఉందని కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల. వైసీపీ హయాంలో ప్రాజెక్ట్ పనులు ఆలస్యంగా చేపట్టడం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని అన్నారు. డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించలే, నెగోషియేషన్ చేస్తూ వచ్చారు. మెయిన్ జాన్లో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యాముల జోలికి వెళ్ళవలసింది. ఫిబ్రవరిలోనే ఇది ప్రారంభించారు, ఇమీడియట్గా డిసెంబర్ ఇది ప్రారంభించారు, ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, దానితోపాటు కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు. రెండు కాఫర్ డ్యాములు డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా, అదేమో డిసెంబర్లో పెట్టారు, ఇదేమో ఫిబ్రవరిలో, సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఇది తప్పిదం అని మేము అనేక సార్లు చెప్పాం. అంటే ఈ వైఎస్ఆర్సీపీ వైఖరి అంటే చెప్పినటువంటి అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే అదే నిజమని చెప్పేటువంటి భ్రమ కల్పించాలనేటువంటి ఆలోచనతో, అంటే పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు 14-19లో కేంద్రం గురించి ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా నిధులు మేము ఆ యొక్క పోలవరానికి ఖర్చు పెట్టి పోలవరం గురించి పనిచేస్తే మీరు పోలవరానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేసేసి దారి మళ్లించినటువంటి వాళ్లకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది?